పోయిన నెల ఆరు తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మీ అభిమాన నాయకురాలు సీతక్క అండతో ఈ యాత్ర కార్యక్రమం మొదలై మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తము వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తము కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం పూర్తి చేసుకొని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈనాడు బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో ఎరుగట్ల మండల కేంద్రంలో ఈరోజు మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మిత్రులు మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత సన్నిహితుడు అనిల్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ గాలి అనిల్ కుమార్ గారు అదేవిధంగా టయర్బీన్ అహ్మద్ గారు మీ మండల పార్టీ నాయకులు శివ గారు దేవేందర్ గారు దేవారెడ్డి శివ అదే అదేవిధంగా వేణుగోపాల్ యాదవ్ గారు ఇతర మిత్రులందరూ కలిసి ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా అక్కలు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపుగా నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండల్లో అల్లు పెరగకుండా పాదయాత్ర చేసి ఈ పేదలకు మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇవ్వడం ద్వారా పేదల యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తీసుకురావడానికి వారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు వారి స్ఫూర్తితో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇందరమ్మ రాజ్యం వస్తేనే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క అభ్యున్నతి కోసం మళ్ళీ పునాదులు పడతాయని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఇయ్యాల నిన్న ఈ పాల్కొండ నియోజకవర్గంలో నరసింహస్వామి గుడిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత సంఘాలతో రైతు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను నిన్న మా మిత్రుడు మోహన్ రెడ్డి గారి సూచన మేరకు సంఘాల సభ్యులను యాదవ సోదరులను గొరటికాపు మిత్రులను ఇతర రైతు సంఘాల నాయకులను కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పసుపు రైతులను మిర్చి రైతులను మొక్కజొన్న రైతులను సోయాబీన్ రైతులను వరి పండించే రైతులను చెరుకు రైతులను కలవడం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయబోతుందో ఆ సమస్యలు తెలుసుకోవాలని నేను ఆత్మీయ సమ్మేళనం పెట్టినాం మేము ఈ ఆత్మీయ సమ్మేళనం పెడితే ఆ సన్నాసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొడ్డి దగ్గర కాపలా ఉండే ఆ గడీల దగ్గర ఉండే పెద్ద జీతగాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు గ్రామాలకు వచ్చి సంఘాలను బెదిరించిందంట రేవంత్ రెడ్డి సమావేశానికి మీరు వెళ్ళొద్దు కావాలంటే మీరు దావతులు చేసుకోండి మందు తాగండి చిందులు అని చెప్పి నేను ఒక సన్నాసి తిరిగిండంట ఎన్ని చెప్పినా ఒకవేళ తినకపోతే పోలీసులకు చెప్పి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించే ప్రయత్నం చేసిండంట సంఘాల సభ్యులు చెప్పిండ్రు నువ్వు ఇట్లాంటి అతి వేషాలు వేస్తే నీ ఈపు సున్నమవుతుంది మేమందరం ఆత్మీయ సమ్మేళనానికి వెల్లుడు వెల్లుడే అన్నను కలుచుడు గల్చుడే అన్నకు రైతుల సమస్యలు చెప్పుడు చెప్పుడే అని చెప్పి అక్కడికి వచ్చిం వాళ్ళతో నేను మాట్లాడినా ఈ ప్రాంతంలో పసుపు రైతులది ఒక కోస చెరుకు రైతులది ఇంకో కోస మొక్కలు వండించటోళ్ళది మరో కోస వడ్లు వండించటోళ్ళది చెప్పే పరిస్థితే లేదు మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిజామాబాదులో నిజాం సాగర్ కడితే కాంగ్రెస్ పార్టీ శ్రీసా శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టు కట్టింది ఇవాళ ఈ ఆరు ఈ ఆర్మూరు ఈ పాల్కొండ ప్రాంతంలో రైతులు ఆత్మగౌరవంతో ఉన్నారంటే ఇక్కడ ఇత్తన సీడ్ పండిస్తుండ్రు అని అంటే ఆనాడు నిజాం సాగర్ కట్టిండు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టులు కట్టింది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసిన యాభై ఏళ్ళ కింద ఈ గడ్డ మీద రైతులకు ఒక సమంగా ఉండాలి రైతు సమస్యల మీద చర్చించాలి రైతులకు ఒక గుర్తింపు ఉండాలని ఆ ఏళ్ళ యాభై ఏళ్ళ కింద బద్దం నర్సింహారెడ్డి రైతు సంఘాలు పెట్టి రైతులకు ఒక కండువా ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఏ నాయకుడైతే భుజాల మీద మోస్తాడో ఆ నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ ప్రాంత రైతులు ఈ కండువాను తయారు చేస్తే ఇవాళ దేశం నలుమూలలా ఏ రైతు సంఘాల నాయకులైనా ఇవాళ కండువాను రైతు ఆత్మగౌరవాన్ని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు మిత్రులారా ఆనాడు ఈ ప్రాంతం నుంచి అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటులో వినిపించింది పెద్దల్ నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఈనాటి మంత్రి గీతారెడ్డి గారు తల్లి బాయ్ గారు ఈ నిజామాబాదు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించరు పాలగౌడ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించను ఈనాడు మీ కళ్ళ ముందలు ఉన్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ జిల్లా ఆత్మగౌరవం సాగునీటి పారతల శాఖ మంత్రిగా చేసి రాష్ట్రంలోనే మచ్చలేని నాయకుడుగా అవినీతి ఆరోపణ మంత్రిగా ఇవాళ మీ నిజామాబాదు జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు ఇవాళ హర్యానా పంజాబు రైతులు ఎట్లయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాల కోసం కొట్లాడి నిలదీసి నరేంద్ర మోడీ మెడలు వంచి చట్టాలు వాపసు తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పించే వరకు ఏ రకంగా పోరాటాలు చేసినో ఇవాళ చెరుకు రైతులు పసుపు రైతులు ఎర్రజొన్న రైతులు ఈ గడ్డ మీద హర్యానా పంజాబ్ రైతులకు తీసిపోకుండా పౌరుషంలో పోటీ పడి ఈ గడ్డ మీద ఉండే రాజకీయ నాయకులు నిలదీసి హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నదని నేను చెప్తున్నా మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి ఆనాడు ఎర్రజొన్నలు కొని మోసం చేస్తే రైతులు తిరగబడితే ప్రభుత్వాలే దిగొచ్చి మీ పైసలు మీకిచ్చే పరిస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చెరుకు కర్మాగారాలు మూతవల్లే చెరుకు పరిశ్రమల ఆనాడు నడిపినరు ఈ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉన్నారు కానీ మనం కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉండే నిజాం చక్కెర కర్మాగారాలను మూత పెట్టాడు మరి కోరుట్లలో ఉన్న చక్కెర పరిశ్రమ ముందల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్కడి దీక్షలు వచ్చి రైతులకు మాటిచ్చింది వంద రోజుల్లో చక్కెర పరిశ్రమలను తెరిపిస్తా నాది బాధ్యత అని చెప్పింది వందగాదు వెయ్యి రోజులైనా చక్కెర పరిశ్రమలు తెరవకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు నూట డెబ్బై రెండు మంది ఎన్నికలలో నామినేషన్ వేసి కల్వకుంట్ల కుటుంబాన్ని కథం చేసి పాతరేసిన చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నది